ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు ఏపీ మహిళల కోసం మంచి ఆలోచన చేసిండట మొన్ననే కట్టెల పొయ్యి మీద వండి వండి పొగల మహిళలు కూడా పొగసూరుక పోతుండ్రని ఏడాదికి మూడు గ్యాస్ బుడ్లు ఫ్రీగా ఇస్తామన్నాడు ఆ ముచ్చడనే చెప్తున్నా బాలన్న అంటారా అది కాదు అసలు ముచ్చడ వేరే ఉన్నది ముచ్చడంతా మునుబాటి చెప్తా పాన్రి ఆంధ్రప్రదేశ్లో గరీబ్ గరీబాడులు బాగా మంది ఉండరు వాళ్లకు చేసుకునేందుకు సరైన పనులు దొరకక షడతీ పలుబడుతురు గత ప్రభుత్వంలో వాళ్ళ గోసలు మామూలుగా లేకుండే వాళ్ళ బాధలు పోయి వాళ్లకు వాళ్ళు ఆత్మగౌరవంగా బతకాలంటే వాళ్ళు ఏ దందాలు అయితే చేసుకుంటామంటారో అగో ఆ దందాలు బేరసారాలు చేసుకునేదంకు వ్యాపారాలకు అవసరమైనా అప్పులు కూటమి సర్కారు నుంచి ఇయ్యాలే మహిళా సంఘాల్లో ఉన్న మహిళలందరికీ రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చూడాలి మొగళ్ళకు ఆడేళ్ళు ఏం తక్కువ కాదు అన్ని రంగాల రాణిస్తుర్రు అట్లనే చిన్న చిన్న దందాలు చేసుకున్నట్లు కూడా రాణించాలంటే వాళ్ళకు కూడా పెట్టుబడి పెట్టేదందుకు పైకం ఉండదు కాబట్టి ఆ పైకాన్ని పసుపు పార్టీ అందేటట్టు చూస్తుంది రాష్ట్రంలో టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేయాలి అందులో మహిళలకు ఉపాధి అవకాశాలు ఎక్కువ వచ్చేటట్టు ఇషారా చేయాలని అయ్యా చంద్రాలు సారు ఆడేళ్లకు ఆసరవుతాం అంటుర్రు మంచిగానే ఉన్నది ఆసరా అట్లనే ఎన్నికల ముంగడ ఇచ్చిన ఆమెల ముచ్చట కూడా యాదికున్నదా గెలిచినాక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామంటారు గెలిచి ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా ఆలస్యం చేసుకుంటాం ఉండబడితే రి మీరు అట్లా చేసేవరకల్లా గత పంకపాటీ ఏలువడిలా గవ్వే బాధలు ఇప్పుడు గవ్వే గోసలు ఇప్పుడు ఏపీల పరిస్థితి ఎట్లున్నదంటే ఎల్ఏంగడి ఏడున్నదంటే ఏసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు మీ ఏలుబడి నడవబట్టే ఈ మాత్రం దానికి మీరు అధికారంలోకి వచ్చి ఎందుకు సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు